అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఉన్నాము. ఇక్కడైతే ఒక విద్యార్థి అయితే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అనుమానాస్పద మృతిగా అయితే వీరైతే తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికైతే ఒక విద్యార్థి అయితే మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు విద్యార్థులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కోలుకుంటున్నారు సార్. దీనికి సంబంధించి పాము కాటు వల్ల అయితే వీరైతే ఒక అబ్బాయి మృత్యువాత పడడం జరిగింది. మరో ఇద్దరు అయితే ఆసుపత్రి పాలయ్యారు, కోలుకుంటున్నారని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనమైతే గురుకుల పాఠశాల దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము, ఇక్కడైతే ఒకవైపు అయితే వర్షాలు అయితే అధికంగా పడుతున్నాయి. ఇక్కడైతే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు సైతం ఒక్కొక్కరైతే వెళ్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడవచ్చు. ఇక్కడికైతే ఇప్పుడైతే విద్యార్థులు వెళ్తున్నారు. అంతేకాకుండా కొంత పరిసరాలు సైతం శుభ్రం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడైతే కొంత ఓపెన్ వాతావరణం అయితే ఉంది. ఇక్కడికైతే పాములు తేళ్లు వచ్చే అవకాశం సైతం ఉంది. ఎందుకంటే వర్షాలు అయితే ఒకవైపు అయితే అధికంగా పడుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి అయితే వర్షాలు అయితే ముసురు అయితే అలముకుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంది అనేది వివరించడానికి మనతో పాటు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు అయితే కొంత అస్వస్థత గురి హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. మనతో మాట్లాడడానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? యాక్చువల్లీ మనకి ప్రతిరోజు ఒక నైట్ వాచ్మెన్, నైట్ కేర్ టీచర్ అనేది, నైట్ కేర్ టీచర్ అనేది రొటేషన్లో మనం డ్యూటీ చేస్తుంటాము. ఆ రోజు బి వెంకటయ్య టీజీటీ సాంస్కృత మతానికి డ్యూటీలో ఉన్నాడు. మామూలుగా మనం 9:30, 10 వరకు అటెండెన్స్ తీసుకుంటాం. నైట్ ఎవరెవరు సిక్కున్నారు ఏం కథ ఏమన్నది. ఆ 9:30, 10 వరకు కూడా సిక్ తీసుకున్నప్పుడు కూడా అబ్బాయికి ఎలాంటి బాడీ పెయిన్స్ కానీ జ్వరం కానీ అలాంటిది ఏం లేదని మనకి రిపోర్ట్ చేయలేదు అబ్బాయి కూడా. మామూలుగా మనం 12 వరకు మా సార్ మెలుకుతూనే ఉంటాడు. 12 తర్వాత కూడా ఆ రూమ్లో మన పక్కనే ఉన్న ప్రిన్సిపల్ ఛాంబర్లో నైట్ సార్ స్టే చేస్తాడు. తర్వాత నైట్ వాచ్మెన్ బయట ఉన్న కారిడార్లో ఉంటాడు. మనకి ఎప్పుడైతే అబ్బాయి ఒక 3:30, 3:45 బయటకు వచ్చి కాళ్ళు చేతులు వంకర వేయనాయని పక్క పనుకున్న పిల్లవాళ్ళు వచ్చి నైట్ కేర్ టీచర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ సార్ వచ్చి చూసి వెంటనే ఆ క్యాంపస్లో ఉన్న ప్రిన్సిపల్ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రిన్సిపల్ సార్ మరి ఏమైంది అబ్బాయికి, ఏ ఊరు అబ్బాయి అంటే ఎంక్వైరీ చేస్తే పక్కపండి పిల్లలు వాళ్ళు ఆరాపేట అనగానే, ఆరాపేట చాలా దగ్గర కదా, నియర్ 3 కిలోమీటర్స్ కదా, పేరెంట్ వస్తే ఏమన్నా అంటే మన హోమ్ సిక్ లాగా ఫీల్ అవుతున్నాడేమో. మనకు మా దగ్గర కూడా జాయిన్ అయ్యి జస్ట్ 3 మంత్స్ కూడా అవుతలేదు అబ్బాయి కూడా జాయిన్ అయ్యి. మన హోమ్ సిక్ ఉంది కావచ్చు అని సరే పేరెంట్స్కి ఫోన్ చేయండి, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తా వస్తా అంటే సరే పంపించండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. వెంటనే ఆ ఉన్న డ్యూటీలో ఉన్న సార్ ఫోన్ చేసి సారి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి జరిగింది. 3:45 తర్వాత పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు జస్ట్ వితిన్ ద 10 మినిట్స్లో వచ్చి పేరెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చిండు. ఆ ఫాదర్తో పాటు పక్కింటో ఇంకో అతను వచ్చినట్టున్నాడు. ఇద్దరు వచ్చి బైక్ మీద తీసుకెళ్లడం జరిగింది. ఆలోపే ఇక్కడ పక్కనున్న పిల్లలు లీవ్ లెటర్ రాసి ఇస్తే ఆ వచ్చిన ఫాదర్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది మనకి. దాని తర్వాత 4:00 తర్వాత వాళ్ళు ఏదో హాస్పిటల్ తీసుకెళ్లినట్టు తెలిసింది మనకైతే. ఆ హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత చనిపోయిందని మనకు 6 తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఓకే, మీరు ఎవరైనా వెళ్ళలేదండి ఆ పేరెంట్స్ వెంట? పేరెంట్స్ వెంట వెళ్ళలేదు సార్. అప్పుడు అంటే మనం తెల్లారి వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్గా మన పేరెంట్స్ తీసుకెళ్లారు కదా అని మేము వెళ్ళలేదు. దాని తర్వాత మనకు 6:00 మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చనిపోయిందని. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఈ ఘటనలో అయితే ముగ్గురు ఉన్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది ఇంకో ఇద్దరు అయితే పిల్లలు యాక్చువల్లీ జరిగింది 4:00, ఇంకో ఇద్దరు పిల్లలు అయితే 5:30, 6 మధ్యలో. మనం మామూలుగా వాచ్మెన్ రోజు ఆయన డ్యూటీ ప్రకారం పిల్లలందరినీ లేపుతూ ఉంటాడు. ఆ లేపేటప్పుడు 8th class బీకి వచ్చేసరికి వెళ్ళి ఇద్దరు ఒక పిల్లవాడు లేపుతూ ఉంటే అంటే నా కళ్ళు తెరవస్తలేదు అని చెప్పినాను. అది ఏమైంది అంటే నాకు చీమ కుట్టింది అని ఇన్ఫర్మేషన్ ఆ వాచ్మెన్ చెప్పడం జరిగింది. ఆ వాచ్మెన్ మరి ఏమైంది అంటే లేవకుంటే కళ్ళు తెరవస్తలేదు అని చెప్తే మరి మళ్ళీ వెంటనే ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఇంకో అబ్బాయి కూడా యాక్చువల్లీ ఆ అబ్బాయి మంచి బాగానే ఉన్నాడు. స్నానం అంటే లేచి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి యూనిఫామ్ వేసుకుని రెడీ అయ్యాడు. యాక్చువల్ మనకి యాక్చువల్లీ 8:00 స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు రెడీ అయ్యాడు. నాకు కూడా ఏమో కుట్టింది, చీమ కుట్టింది, ఏం కాలేదు ఏం కాలేదు అని కూడా అన్నాడు. యాక్చువల్ ఇద్దరు చేతికే కుట్టిందని చెప్పినారు మాకు. అది మనకు పామ్ కాట్ లెక్క అనిపించలేదు, ఎలాంటి అంటే రెండు గాయాలు కూడా కనిపించలేదు. సరే ఎంతకైనా బాగుంటుందని మనం యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఆ వాచ్మెన్ ఇచ్చి. దాని తర్వాత మనకి అక్కడ ఆరపెట్టలో ఇంకో టీచర్ ఉంటాడు, ఆ శ్రీనివాస్ సార్ని కూడా మీరు వెళ్ళండి అక్కడికి అని పంపించడం జరిగింది. సో అక్కడ ఒక 3-4 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచినట్టు తెలిసింది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో. దాని నుంచి వెళ్ళి డాక్టర్ వచ్చిన తర్వాత మీరు స్పెషల్ ట్రీట్మెంట్ గురించి నిజామాబాద్ రిఫర్ చేసినట్టు జరిగింది. అంటే తెలిసింది ఒక ఏ గణేష్ అదే అబ్బాయికి. సరే ఆ ఏ గణేష్ అనే అబ్బాయి ఏంటనే మా డీ శ్రీనివాస్ సార్ కూడా మళ్ళీ వెళ్ళడం జరిగింది నిజామాబాద్ హాస్పిటల్ వరకు. ఓకే, అంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు సార్? ఒకరు సివిల్ హాస్పిటల్లో ఉన్నారు, గవర్నమెంట్ నిజామాబాద్ సివిల్ హాస్పిటల్లో. ఇంకొకరు ప్రైవేట్ హాస్పిటల్లో, శ్రీ హాస్పిటల్ నేమ్ మర్చిపోయినా అసలు. ఓకే, అంటే ఇప్పుడు పేరెంట్స్ తీసుకెళ్లారా అంటే మీరు యాజమాన్యం తీసుకెళ్ళిందా?
అంటే ఫస్ట్ అయితే మీరు మెట్పల్లికి మేము తీసుకెళ్ళాం. మెట్పల్లికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి ఇన్ఫార్మ్ జరిగింది. పేరెంట్స్ వచ్చి అప్పుడు పేరెంట్స్ కూడా ఒక అబ్బాయి అయితే మెట్పల్లిలో ఈవినింగ్ వరకు చాలా బాగున్నాడు, అసలు ఏం కాలేదు. బెటర్ ట్రీట్మెంట్ గురించి నిజామాబాద్ కు డాక్టర్ రిఫర్ చేసింది. కానీ బయట ప్రచారం మాత్రం పాము కొట్టింది, ఒకవేళ దీని వల్లనే చనిపోయాడు అని చెప్పేసి కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా మీరైతే కొంత నెగ్లెక్ట్ చేశారు, అంబులెన్స్ పిలిపించడం కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే అలసత్వం కారణంగానే అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి కొంత ప్రచారం కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్లీ అంబులెన్స్ అనేది మనకి పిల్లలు మన సార్ ప్రిన్సిపల్ సార్ కారు కూడా ఉంటుంది. ఒకవేళ మనం అంటే పేరెంట్స్ రెస్పాండ్ కాకపోతే మేము తీసుకుని వెళ్ళేవాళ్ళమే. పేరెంట్ రెస్పాండ్ అయ్యాడు కాబట్టి వాళ్ళు సరే పేరెంట్ వస్తే మనకి అంటే పాము కాటానికి కూడా మనం అప్పుడే ఫస్ట్ అబ్బాయికి తెలియలేదు, అసలు అది పాము కాటు కూడా కాదు అంటే నాకు తెలిసి ఫిట్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మేము అదే ఉద్దేశంలో కొద్ది పేరెంట్స్ వచ్చారు కదా అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మీరు అయితే కొంతవరకు అయితే చీమలు గుట్టి చనిపోయారని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే సాగుతుంది బయట, అయితే దీనికి సంబంధించి చీమలు గుట్టి చనిపోయే అవకాశాలు సైతం లేవు కదా, ఆ ప్రస్తుతం ఎందుకు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు? అది రూమర్స్ మరి ఎవరు క్రియేట్ చేస్తుందో తెలియదు. యాక్చువల్లీ మాకు పిల్లలు చెప్పింది ప్రకారం చీమలు యాక్చువల్ ఆ క్లాస్లో మనం అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పాము లాంటి అంటే మేము అన్ని క్లీన్ చేయించ జరిగింది, పాము అంటే ఇలాంటివి కనిపించలేదు. పిల్లలు కూడా ఎవరు చూసినామని కూడా చెప్పలేదు పాము అట్లా. గతంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయి అంటే పాములు కానీ తేళ్లు కానీ ఏమన్నా పాఠశాల ఆవరణలోకి కావచ్చు, అంతేకాకుండా క్లాస్ రూమ్లోకి కావచ్చు, పిల్లలు పడుకునే గదుల్లోకి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అంటే మనకి బయట దాదాపు ఇక్కడ చుట్టూ 13 ఎకరాల క్యాంపస్ అంతటా ఒక అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లకి డార్మెట్లు పిల్లలు పడుకునే ఇప్పటికి ఎప్పుడు రాలేవు. అలాంటి సంఘటనలు కూడా ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కొంతవరకు అయితే కిటికీలకు తలుపులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర వర్షాలు పడుతున్నాయి కదా, కొంతవరకు అయితే వసతులు సరిగా లేని పరిస్థితి అయితే నెలకొంది. మనం చూసినట్లయితే కొంతవరకు కోతులు కావచ్చు, ఇతరత్ర అయితే ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం, అంతేకాకుండా ఇప్పుడైతే చెత్త సైతం తీసుకెళ్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ అది క్లీన్ చేయించాము, వారు వేరే పక్క నుంచి తీసుకొచ్చి చెత్త తీసుకెళ్తున్నారు వాళ్ళు. మేము ఆల్రెడీ ఎప్పుడెప్పుడు అంటే మేము గడ్డి మందు కొట్టించడం, కొంత పిల్లలతో సోషల్ వర్క్ చేయించి క్లీన్ చేయించడం, ఇంకా బ్లేడ్ బండి పెట్టడం అవన్నీ చేశాము. కొన్ని ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్న గడ్డి కూడా ఎక్కువ పెరిగింది, మా గడ్డి మందు కూడా కొట్టిద్దామని అసలు తెప్పించి పెట్టాము అది. ఓకే అండి. ప్రస్తుత పాఠశాల పరిస్థితి ఎలా ఉందండి, దీనికి సంబంధించి అధికారుల పర్యవేక్షణ ఎట్లా ఉందండి? కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ విజిట్ చేశారు. సరే వాళ్ళు ఇప్పటికైతే ఏం చెప్పలేదు మనకి, విజిట్ చేసి వెళ్ళారు. ఓకే అంటే ప్రస్తుతం ప్రిన్సిపల్ గారి ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? ప్రిన్సిపల్ గారి ఆరోగ్యం నిన్న యాక్చువల్లీ మొత్తం టెన్షన్తో ఏం తినలేదు, బీపీ ఫ్లక్చువేషన్ అవుతుందని వాళ్ళ నాకు వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పారు. ఆ సారు నా మాట్లాడలేదు, మాట్లాడే పొజిషన్ లేడు అని సెలైన్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. ఓకే. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం ఇక్కడైతే పాము కాటు వల్ల అయితే ఈ సంఘటన జరగలేదని చెప్పేసి అయితే ఒక ఉపాధ్యాయుడు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైనప్పటికైతే కొంత ప్రచారం అట్లా జరిగింది, రూమర్స్ అట్లా చేశారని చెప్తున్నారు. మరి ఏదైనప్పటికైతే వైద్యుల పర్యవేక్షణలు అయితే ఇద్దరు పిల్లలైతే ఉన్నారు. మనం అయితే ఒకసారి ఆ పాఠశాల గదిని అయితే పర్యవేక్షిద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడైతే ఒక వైపు అయితే వర్షాలు అయితే అధికంగా కురుస్తున్నాయి, అంతేకాకుండా ఇక్కడికైతే పిల్లలు సైతం ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్తున్న పరిస్థితి సైతం నెలకొంది. అప్పుడప్పుడైతే ఇక్కడికైతే ఆ పాములు కావచ్చు ఇతరత్ర వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ 5వ నెంబర్ గదిలో అయితే ఆ పిల్లలు అయితే నిద్రించడం జరిగింది అని అయితే వీరైతే వెల్లడించడం జరిగింది. ఒకసారి అయితే ఆ పరిసరాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. అంతేకాకుండా ఇక్కడికైతే ఆ జిల్లా పాలనాధికారి కావచ్చు, అంతేకాకుండా ఆర్డీఓ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది, పర్యవేక్షించడం జరిగింది అని చెప్పేసి ఆ ఉపాధ్యాయుడు చెప్తున్న పరిస్థితి సైతం నెలకొంది. మనం చూస్తున్నట్లయితే పైన ఆ కోతులు బెడద సైతం అధికంగా ఉంది, అంతేకాకుండా ఇక్కడికైతే కొంతవరకైతే ఆ బ్లీచింగ్ కావచ్చు ఇతరత్ర ఇప్పుడు చల్లిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. అంతేకాకుండా ఒకవైపు వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొంతవరకు సరీసృపాలు కావచ్చు ఇతరత్ర అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ప్రతి ఒక్కరైతే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం ఇది 5వ నెంబర్ గదిలో అయితే ఆ పిల్లలు అయితే పడుకోవడం జరిగింది, ఇదే గది. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన బకెట్స్ కావచ్చు, అంతేకాకుండా కొంతవరకైతే అలుమార పెట్టెలు కావచ్చు, అంతేకాకుండా బట్టలు సర్దుకోవడానికి కొంతవరకైతే బ్యాగులు, అంతేకాకుండా ఇతరత్ర సామాగ్రి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడికైతే పూర్తిగా రేకులు వేసిన షెడ్ లాగా అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే ఒక కిటికీకి సైతం తలుపులు లేని పరిస్థితి ఉంది. ఇక్కడైతే పూర్తిగా తలుపులు అయితే లేవు, ఎందుకంటే ఆ గురుకుల పాఠశాలలో వసతులు అయితే శూన్యం అన్న విధంగా అయితే ఉంది. ఇక్కడికైతే కొంతవరకు అయితే కోతుల బెడద సైతం అధికంగా ఉంది. ఇక్కడికి ఆ పాములు సైతం వచ్చే అవకాశాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే కిటికీలకు తలుపులు లేకపోవడం కావచ్చు, ఎందుకంటే ఇక్కడ పడుకునే పిల్లలకు సైతం ప్రస్తుతం అయితే కొంత వర్షాలు పడుతున్నాయి, అంతేకాకుండా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడైతే పడుకోవడం జరిగింది అని అయితే తనైతే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో అయితే తనైతే పడుకోవడం జరిగింది. ఇక్కడ పడుకున్న అబ్బాయికి అయితే కొంత 1:30 ఆ సమయంలో అయితే లేవడం జరిగింది. అనంతరం అయితే 3:30 సమయంలో అయితే బయటకు వచ్చి కూర్చోవడం జరిగింది. నా కాళ్ళు చేతులు వంకరబోతున్నాయని అయితే ఘనాదిత్య అనే అబ్బాయి 8వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి అయితే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, అంతేకాకుండా
ఒక ఉపాధ్యాయుడికి అయితే తెలియజేయడం జరిగిందని చెప్పేసి అయితే ఉపాధ్యాయుడు అయితే తెలియజేయడం జరిగింది. తర్వాత అతనికి అయితే వారి కుటుంబ సభ్యులకైతే మేమైతే సమాచారం అయితే అందించడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులైతే ఇక్కడికి అయితే రావడం జరిగింది, అబ్బాయిని తీసుకెళ్లడం జరిగింది. మాకైతే బాగానే ఉంటాడని అయితే మేమైతే భావించాము, కానీ ఏం జరిగిందేమో తెలియదు. కానీ 6 గంటల సమయంలో అయితే మేమైతే ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది, మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అయితే చనిపోయాడన్న వార్త అయితే వినాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే ఉపాధ్యాయుడు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా మరో ఇద్దరు పిల్లలకు సంబంధించి సైతం ఈ ప్రదేశంలో ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మరో ఇద్దరు పిల్లలు గణేష్, అంతేకాకుండా మరొక అబ్బాయి సైతం ఇక్కడైతే పడుకోవడం జరిగింది. ఉదయం సెక్యూరిటీ అతను వచ్చి తననైతే లేపడం జరిగింది. లేచిన తర్వాత అయితే తనకైతే ఏదో పురుగు కుట్టింది, చీమలు కుట్టాయనైతే తనైతే వెల్లడించడం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన బుక్స్ అన్ని సైతం ఇక్కడ ఉన్నాయి, బ్యాగ్స్ అంతేకాకుండా పెట్టెలు బాక్సెస్ అన్ని సైతం ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే అసలు ఏం జరిగింది తెలియదు. అనంతరం వారిని అయితే ఒకరినైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది, మరొక విద్యార్థిని అయితే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ముగ్గురికి అయితే పాము కుట్టడం జరిగింది అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం గురుకుల పాఠశాలలో చూస్తున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అయితే మనమైతే ఉండడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేని పరిస్థితి అయితే చూస్తున్నాము. కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం మేమైతే అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఇక్కడైతే ఏమి శూన్యం, అన్ని శూన్యంగా ఉన్న పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడైతే అసలు ఏమీ లేవు, పరిసరాలు సైతం శుభ్రంగా లేని పరిస్థితి నెలకొంది. అసలు ఇక్కడికి పాములు సైతం వచ్చే అవకాశాలు సైతం మెండుగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒకవైపు అయితే వర్షాలు అధికంగా ఉన్నాయి, చెట్లు కావచ్చు ఇతరత్ర అయితే అధికంగా పెరగడం వల్ల అయితే కొంతవరకు అయితే వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి. పక్షులు సరీసృపాలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడితే సైతం లోపలికి నీరు వస్తున్న పరిస్థితి సైతం మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది, ఆ గోడలు సైతం పూర్తిగా నానిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు తల్లిదండ్రులు అయితే పాఠశాలలో మా పిల్లలు అయితే సురక్షితంగా ఉన్నారనైతే భావించడం జరుగుతుంది, కానీ ఇక్కడైతే వీరి పరిస్థితి అయితే ఇలా ఉందని చెప్పేసి అయితే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక విద్యార్థి 8వ తరగతి చదువుతున్నటువంటి గణాదిత్య అనే విద్యార్థి అయితే మరణించడం జరిగింది. దీనికి సంబంధించి వారి కుటుంబంలో అయితే తీవ్ర విషాదం అయితే మిగిలింది. చిన్న బాబు 8వ తరగతి చదువుతున్నటువంటి బాబు అయితే మరణించడం అయితే వారి కుటుంబంలో అయితే తీరని శోకాన్ని అయితే మిగిలించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే ఉటావుటినైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకి అయితే ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. మరోవైపు అయితే ఒక పాము ఒకసారి కరిచినప్పుడు మొదట కరిచిన వ్యక్తికి అయితే విషం అయితే అధికంగా ఎక్కుతుంది, తర్వాత అయితే అది విషం ఫామ్ అవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వారికి అయితే కొంత ఏమి కాలేదనేది కొంత ప్రచారం సైతం బయట కొనసాగుతుంది. ఏదైనప్పటికైతే దీనికి సంబంధించి మరి అధికారులు కానీ ఇతరత్ర వైద్యులు కానీ పూర్తి వెల్లడించే వరకైతే దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని అయితే ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఏమైంది తెలుగు సార్, మంచిగా మాట్లాడిండు 3 గంటల ఫోను, అమ్మ తిన్నావా అమ్మ అని మాట్లాడిండు, తిన్నాను తిన్నవైనా అంటే తిన్నా అన్నాడు. శనివారం సాయంత్రం డాడీని రమ్మానని చెప్పిండు. సరే అనన్న, ఎందుకు రానంటే అది బ్యాంకు అకౌంట్ తీయమంటుంది మేడం, అకౌంట్ కొరకు రమ్మను అని అన్నాడు. అంటే సరే పెన్ మన రేపు దేవుళ్ళు అక్కడికి పోతురు ఎట్లా నాని అని అంటే అద్దెపోయి నేను వచ్చినాక అలా తింటపోయి ఎగ్జామ్లు ఉన్నాయి, రేపు అద్దు శనివారమే రమ్మానని చెప్పిండు సారు. గదే మాట లాస్ట్ మాట్లాడి అమ్మ మంచిగా ఉండు ఇక బాయ్ పెట్టేస్తున్నా అని మాట్లాడండి సార్. గదే ఆఖరి మాట ఇక మాకు దొరికింది సారు. ఏమైంది తెలియదు సారు, దండం పెడతా సారు, ఇసుటి పరిస్థితి ఇంకోళ్ళకి రాకుండా చూసుకోండి తండ్రి. గురుకుల పాఠశాలలో మన ఆరపేట గణాదిత్య తండ్రి మహేష్ రాజారు గణాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగింది. 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుండే పిల్లగాడు, 4 గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది, ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు. మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది, ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండు. గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ అనేది ఏం లేవు, డాక్టర్ లేడు, డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు లేడని చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటి అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు. పరిస్థితి ఘోరంగా ఉన్నది, అందరూ సుఖ సముద్రంలో మునిగిపోయినారు. తండ్రి తల్లి ఇటు కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాం అన్న. ఇప్పుడు ఇది గవర్నమెంట్ అంటే స్కూల్ వల్ల నిర్లక్ష్యమే అంటారు, స్కూల్ వల్ల నిర్లక్ష్యంతో చనిపోయాడు, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. అబ్బాయి పేరు ఏంటి అసలు? అబ్బాయి పేరు ఆర్ గణాదిత్య, వాళ్ళది ఆరపేట.
మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం. నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది. సారు దాదాపు మనకి ఎట్లుంటుందంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలివితోటి ఉంటారు. తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాం. అయితే పిల్లలు 8th బి సెక్షన్ పిల్లలు వచ్చి సార్ ఘనాదిత్యకు కొంత కాళ్ళు చేతులు వంకరవుతున్నాయని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు. ఆ అబ్బాయి కూడా దాన్ని ఏమంటాం రబ్ చేయడం చేతులు కాళ్ళు తీసుకుండు. వెంటనే నాకు ఫోన్ చేసిండు, నేను క్వార్టర్స్లో ఫోన్ ఉంటా. ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరనా ఇక్కడ దూరమా కొంచెం తెలుసుకోండి అంటే ఆరబెట్టనే సార్ 3 కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు 2-3 నిమిషాలు వాళ్ళు పేరెంట్ వచ్చాడు. పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ తర్వాత ఇక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత వచ్చింది. అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు? బాగానే ఉన్నాడు సార్. పిల్లలు కూడా ఉన్నారు. మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో? నేనంటే నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడ డ్యూటీ టీచరు నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు, తర్వాత మన నైట్ వాచ్మెన్ ఇక్కడే ఉన్నా, క్యాంపస్లోనే ఉన్నా. సార్ చెప్పండి, అసలు ఎలా ఉండేవాడు బాబు, ఏం జరిగింది అంటే మీకు సమాచారం ఎప్పుడు ఇచ్చారు? మబ్బులో 4 గంటలకు ఇచ్చారు. ఓకే. ఇవ్వగానే ఎంటనే వెళ్ళిన, ఒక్కని వేరే ఫ్రెండ్ కూడా దొరికిపోయిన, తొలగిపోతే పోయేవరకు అక్కడ పడిపోయి ఉన్నాడు. వెంటనే తీసుకొని హాస్పిటల్, సివిల్ హాస్పిటల్కి వెళ్ళిన. ఆడుకోయే వరకు పానం లేదన్నారు డాక్టర్. అంటే మీకు ఎన్ని గంటలకు ఇచ్చారండి? ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు హాస్పిటల్కి? 4 గంటలకు నాకు కాల్ వచ్చింది. ఓకే సార్. అక్కడికి ఈ నుంచి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ మెట్పల్లి ఇటు అదో 8 ఇట్లా పడుతుంది. ఆడుకోయే వరకు 4:50 వరకు ఆడ ఆల్రెడీ రన్నింగ్ ఫాస్టే ఉన్నాం. ఆడుకోయే వరకు సార్ ఉండేవన్నాడు, లాభం లేదు. అంటే పాము కుట్టి చనిపోయాడని చెప్పేసి కొంత ప్రచారం కొనసాగుతుంది కదా, దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా సార్? మాకైతే ఏం అనుమానం లేదు. ఓకే. అది ఏం జరిగింది ఏం కదా దేవుడు వెళ్ళాలి అంటే. అంటే వీళ్ళు టీచర్స్ కానీ ఎవరైనా మీకు చెప్పారా ఏం జరిగిందని? ఎవరేం చెప్పలేరు. అక్కడ వాడేని ఉంటాడ, వాడేని మాకు కాల్ చేసిండు. ఓకే. ప్రిన్సిపల్ కూడా చేయలేరు. వాడేను ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే మరి వాళ్ళ పేరెంట్స్కి అయితే ఫోన్ చేయాలని చెప్పిండు అంతే. ఓకే. అంటే బాబు ఎలా ఉండేవాడు, అంటే పాఠశాలకి వెళ్తుండేవాడు రెగ్యులర్గా అంటే లేదంటే ఇప్పుడు ఇప్పుడే పాఠశాల అయితే ప్రారంభం అవుతున్నాయి కదా, అంటే ఏమైనా మారం చేసేవాడు పాఠశాలకి వెళ్ళడం? లేదు, కొత్తగానే కానీ అట్లా మారం లేదు. అవసరం అయితే కాల్ చేసి మాట్లాడుతుండే, ఇంటికి వస్తానని చెప్తే పోయి తోలుకొని వస్తుంటాం. ఓకే. మీతో ఎప్పుడు చివరిగా మాట్లాడారు సార్? నెక్స్ట్ అంటే మొన్ననే, ఇక పొద్దు సాయంత్రం పూట కాల్ చేసి దేవుళ్ళ కడుకోదాం మరి వస్తారా అని అంటే లేదు, శనివారం నడుచు 9 వరకు రా అని చెప్పిండు అంతే, అదే మాట. ఇక ఓకే. అంటే ఇంకా ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతం ఇంకో మరో ఇద్దరు పిల్లలకు సైతం అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు, అంటే పాము కాటు వల్ల అయితే చనిపోయాడు, ఇంకో ఇద్దరు సైతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని చెప్తున్నారు కదా, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మీకు ఏమైనా సమాచారం ఉందండి? ఏం లేదు మాకు, ఏం ఇప్పటికీ ఏం అందలేదు మాకు, మా బదులు మేము ఉన్నాము. ఇంకోళ్ళ గురించి మనకు తెలియదు, ఇప్పటికి ఏమైతే సమాచారం ఏమి అందలేదు. అంటే కొంత పిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పేసి అయితే కొంత అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు, అంటే కొంత కుటుంబ వంశపారపర్యంగా పిట్స్ ఉందని చెప్పేసి కొంత ప్రచారం సాగుతుంది, అంటే అది ఉందా సార్, నిజమైనది? ఎప్పుడైతే ఏం లేదు వాళ్ళు అన్నది, ఇప్పుడు నేను నమ్మిన అంతే, నాకు కూడా కన్ఫర్మ్ ఏం లేదు. కొన్నిటి హాస్పిటల్ రిపోర్ట్ అయితే ఇంకా రాలే, వచ్చిన తర్వాత ఏర్పడి. అంటే బాబు సింటమ్స్ ఏమున్నాయండి ఆ టైంలో, అంటే చనిపోయిన సమయంలో ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి బాబుకి? ఏం లేదు, ఇట్లా పడిపోయి ఉన్నాడు అంతే, ఏం లేదు. అంటే నూరగలు రావడం కావచ్చు ఇతరత్ర అయితే? నూరగా నాకైతే ఇక నాకు అంతా నేను శ్రద్ధ పెట్టలేను, నా ఇక నాకు నా సగం అయిపోయింది, ఇక లడ్కను వేసుకున్నా బండి మీద వేసుకుని వెళ్ళొచ్చాను. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము వారి తండ్రి అయితే మాట్లాడుతున్నారు, ఏదేమైనప్పటికైతే ఇలాంటి ఘటన అయితే చాలా దురదృష్టకరమని చెప్పాలి, ఎందుకంటే బాబు అయితే చిన్న బాబు 8వ తరగతి అయితే చదువుతున్నాడు, గురుకుల పాఠశాల చదువుతున్నాడు. ప్రస్తుతం అయితే తల్లి రోదనలు అయితే మిన్నాడుతున్నాయి, ప్రస్తుతం అయితే వారిని అయితే మాట్లాడించలేని పరిస్థితులు అయితే మనం ఉన్నాము. ఒకసారి అయితే వారి బంధువు ఉన్నారు సార్, చెప్పండి మీరు మాట్లాడడం, మీతో ఎలా ఉండేవాడు బాబు? సార్ మాతో అయితే మంచిగా ఉంటాడు సార్. ఓకే. ఈవినింగ్ అయితే ఫోన్ చేసిన మామకి, ఫోన్ చేసినాక ఫోన్ చేసిన తర్వాత సరే మరి తొలక తీసుకురమ్మని మామను అడిగాడు. మామ అడిగిండు, మామ అడిగితే బామ్మారేమన్నాడు, ఇప్పుడు కాదు రేపు పొద్దున్న వచ్చి తీసుకెళ్ళండి అని అన్నాడు. అంటే ఇక ఈవినింగ్ లోపు 4 o'clockకి కాల్ చేసిండు వాడేను. ఫోన్ చేసి మీ బాబు ఇట్లా పడిపోయాడు, కాళ్ళు ఇట్లా ఇంకా లింకలు అంకర్ తింకలు పోతున్నాయి అది అని చెప్పారు. చెప్పిన తర్వాత మామ ఇంటర్నే బైక్ తీసుకొని మా ఫ్రెండ్ అలా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత పోయేవరకల్లా ఏం స్వర్స లేదు, ఏం లేదు. ఇక ఇంటర్నే బొంత పెట్టుకొని ఇంటర్ని తీసుకొచ్చినాం, ఎందుకంటే చలి బాగుంటుంది కదా 4 o'clock, చలి బాగుంటుంది. సివిల్ హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ చనిపోయిన డెత్ అయిందని చెప్పారు కదా, నేను వెళ్ళినా మా అమ్మ నేను ఇద్దరం కలిసి వెళ్తే మొత్తం నోరుకి నోరుకి బురుగు ఉన్నది కదా, అట్లా ఉన్నది. ఇక చనిపోయిండు, మొత్తం అంత బాధ అనిపించింది చాలా.
అక్కడనే అయితే వాడిని అయితే ఫోన్ చేసి చెప్పాలి, ఫోన్ చేసి చెప్పింది ఓకే పర్ఫెక్ట్ ఉన్నది అది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఫోన్ చేసి అటు అంబులెన్స్ కన్నా ఫోన్ చేయాలా లేదంటే అటు హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, హాస్టల్ హాస్టల్ బాధ్యత ఉండాలి అట్లయితే అట్లా లేదు, అట్లా లేవడం వలన మేము కంప్లైంట్ చేసిన పెట్టాం. అంతే జరిగింది సార్. ఒక బాలుడు చనిపోతే మరో ఇద్దరు పిల్లలు గణేష్ అలాగే హర్షవర్ధన్ అనే మరో ఇద్దరు బాలురు అయితే చికిత్స పొందుతున్నారు. ఒకరు నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, మరొకరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి సంబంధించి వారి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదేమైనప్పటికైతే ఒక అబ్బాయి అయితే చనిపోవడం జరిగింది. ఇది సంఘటనకు సంబంధించి పలువురు అయితే శోకిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తల్లిదండ్రులు అయితే శోకిస్తున్నారు. తల్లి మరణాన్ని అయితే అబ్బాయి మరణాన్ని అయితే తల్లి జీర్ణించుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే గురుకుల పాఠశాల అయితే ఒక విద్యార్థి అయితే పాము కాటుతో మరణించాడని చెప్పేసి కొంత ప్రచారం కొనసాగుతుంది. అంతేకాకుండా మరో ఇద్దరు బాలురు అయితే చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు అయితే చీమలు కుట్టాయని చెప్తున్నారు, చీమలు కుట్టడం వల్లే చనిపోయారని చెప్పేసి కథితం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు, అసలు సంఘటనకు సంబంధించి మీకు తెలుసా? వాస్తవంగా ఏదైతే ఆ గురుకుల పాఠశాల యజమాన్యం ఉన్నదో వాళ్ళు వాస్తవాలను దాచిపెట్టి మరి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వాస్తవాలు మాకు తెలిసిన కాడికి మాత్రము ముగ్గురు బాలులు ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల పాము కాటు గురైనది వాస్తవము. ఆ పిల్లల తల్లిదండ్రులను కూడా మేము నిన్న అడగడం జరిగింది. ఒక పాము కుట్టినప్పుడు తన ఫస్ట్ విషాన్ని ఎక్కువ సిమ్మజిల్లుతుంది, ఆ తర్వాత మరి ఇంకో పిల్లల కుట్టినప్పుడు కూడా కొంచెం లేటుగా విషం ఎక్కుతుంది. అందులో భాగంగానే మొదటి పిల్లగాడు పాము కుట్టగానే చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని దాచిపెట్టి మరి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఆ ఏదైతే గురుకుల పాఠశాల యజమాన్యం ఉన్నదో వాళ్ళు ముందుగానే నిజామాబాద్కు తరలించింది అది వాస్తవము. దాన్ని దాచిపెట్టడానికే ఏదైతే ఘనాదిత్య అయితే ఉన్నారో అతన్ని వాళ్ళ కుటుంబ వంశపారంగా వాళ్ళకు పిడిచేస్తానని చెప్తుండ్రు, అది వాస్తవం కాదు. ఈ ఏదైతే గురుకుల పాఠశాల యజమాన్యం ఉన్నదో వాళ్ళు వాళ్ళది చేసిన ఏదైతే అక్కడ జరిగిన సంఘటనని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇది ఖచ్చితంగా ఆ గురుకుల పాఠశాల ఉన్న యజమాన్యం ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్లకు కఠినమైన శిక్షలేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మరి ఇతరులకు కూడా ఎవరికి కూడా ఇలాంటిది జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఖచ్చితంగా ఆదేశాలు కూడా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలని తుంగలు దొక్కుతూ వీళ్ళు కాలకల్పన జరుపుతూ వాళ్లకు లక్షల కొద్ది వచ్చే ఏదైతే మంత్రిశాలలో తీసుకోవడానికి కానీ మరి పిల్లల పాట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగినప్పుడే అప్పుడు వారి ఆత్మ శాంతి చేకూరుస్తుంది. ఓకే అండి. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు మాకైతే ఎటువంటి పిడిస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా కొంత నురుగా వచ్చిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పాఠశాల యాజమాన్యం మాత్రం ఉపాధ్యాయులు మాత్రం తనకైతే పిడిసి వచ్చింది, ఒకటిన్నరకైతే లేశాడు, తర్వాత మళ్ళీ 3:30 లేశాడు, అనంతరం అయితే వారి తల్లిదండ్రులకైతే అప్పయ్యప్పామని చెప్తున్నారు ఒకవైపు. మరోవైపు అయితే ఆ పేరెంట్స్ మాత్రం చెప్తున్నారు వారి పిల్లల్ని తీసుకోవాల్సిన కనీస బాధ్యత గురువుల మీద ఉంటుంది, అంబులెన్స్ సైతం ఫోన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. తల్లిదండ్రులు వచ్చేవారికి వేచి చూడడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని భావించవచ్చా? వాస్తవంగా పిల్లలకు పాము కుట్టింది అయ్యమని తెలిసే ఈ పిల్లగానికి పిడిసని చెప్పి తప్పించుకున్నారు. ఇంకిద్దరు పిల్లలని ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి పంపించారు. వాస్తవాలు అక్కడ ఉన్న పిల్లలు కూడా చెప్పడం జరిగింది. వారి తండ్రి గారైన వారు హర్షవర్ధన్ తీసుకుపోతుండగా ఆ అబ్బాయి ఇలా చేతితో ఊపుతూ ఏదైతే పాము కుడితే ఏ విధంగా అయితే నురుగులొక్కుతుందో అదిని ప్రత్యక్షంగా చూసిన పిల్లలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా కప్పుపుచ్చడానికి ఆ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. ఆర్డీఓ గారు ఎంఓఆర్ వచ్చినారు, వాళ్ళు ఖచ్చితంగా సరైన నివేదిక ఇచ్చి కఠిన శిక్షలు వేస్తే మాత్రమే ఈ సమాజంలో మరి ఇతరులకు కూడా జరగకుండా ఇంకా వేరే స్కూళ్ళు కాలేజీలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆలోచించి ఇలా హాస్టల్కు వేసిళ్ళు తమ పిల్లలు అన్ని విధాల సేఫ్గా ఉంటారు, మరి మంచి నాణ్యమైన విద్య అందుతుంది అక్కడ, అన్నీ కూడా నాణ్యంగా ఉంటుందని చెప్పని మరి ఈ తెలంగాణలోనే ఈ ఏదైతే గురుకుల పాఠశాల ఉందో పేరెందిన పాఠశాల అందులో ఒక స్టూడెంట్కు అడ్మిషన్ దొరకాలంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తే దొరుకుతుంది. కాబట్టి మరి అలాంటి దాంట్లోనే ఈ విధంగా జరిగిందంటే మరి ఇతర కాలేజీలలో కావచ్చు, మరి స్కూళ్ళకు కూడా కావచ్చు, హాస్టళ్ళకు కూడా కావచ్చు, ఈ విధంగా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
మరి అక్కడ మీరు ఏదైతే చూడండి ఆ ప్రాంతంలో పూట వెనుక పక్క భాగంలో చాలా చెట్లు కనబడుతున్నాయి, మరి పూల బురదతో ఉన్నది. కాబట్టి వానాకాలంలో పాములు రావడానికి చాలా అవకాశం ఉంది. మరి ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా మేము వారిని ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇక్కడికి అయితే పాలనా అధికారి కావచ్చు, అంతేకాకుండా ఆర్డీఓ సైతం రావడం జరిగింది. వారికి ఎలాంటి హామీలు అయితే ఇచ్చారు సార్? ఆర్డీఓ గారు అయితే ఫస్ట్ నిన్న రాత్రి మాత్రము ఏదైతే స్కూల్ యజమాని చెప్పిందో అవి వాళ్ళు విన్నారు. కానీ ఈ రోజు చూస్తే మాత్రము వారు చెప్పింది అనుకున్ను, మరి ఈ రోజు ఉన్న పరిస్థితికి మరి వేరే రకంగా ఉంది. ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయన ఎవరైతే ఉన్నాడో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరి అందుబాటులో లేరని చెప్పని కూడా మాకు అర్థమవుతుంది. మేము కూడా చాలా మంది కూడా యువజన సంఘాల నుంచి కావచ్చు, మరి మేము చాలా సార్లు ఆయనకు ఫోన్ కూడా చేయడం జరిగింది, లిఫ్ట్ చేస్తలేడు. ఇది ఖచ్చితంగా వారికి తెలిసే జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కొంతమంది స్థానికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో పాము కాటు వల్లనే బాబు అయితే చనిపోవడం జరిగింది. మరో ఇద్దరు పిల్లలకైతే తీవ్ర అస్వస్థతకు అయితే గురవ్వడం జరిగింది. వారిని అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో విద్యార్థిని అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు అయితే మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే వీరిపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా బాధితులకైతే న్యాయం చేయాలని అయితే వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని చూసినట్లయితే ఆ ఘనాదిత్య అనే బాలుడైతే చనిపోవడం జరిగింది. ఒకే పాఠశాలలో ఒకే గదిలో ఉన్నటువంటి ముగ్గురునైతే పాము కాటు వేయడం జరిగింది. ఈ ఘటనలో అయితే ఒక బాబు మరణించడం జరిగింది. మరో ఇద్దరు పిల్లలకైతే తీవ్ర అస్వస్థత అయినట్లయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఇక్కడికైతే పాలనా అధికారితో పాటు ఆర్డీఓ కావచ్చు ఇతరత్ర అధికారులు అయితే రావడం జరిగింది, పర్యవేక్షించడం జరిగింది. మనం సైతం అక్కడికైతే వెళ్లడం జరిగింది, ఆ మేనేజ్మెంట్ తో అయితే మాట్లాడడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ ఒక వర్షన్ చెప్తుంది, కానీ ఇక్కడ స్థానికులు కావచ్చు అంతేకాకుండా ఆ పేరెంట్స్ అయితే మరో వర్షం చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వైద్యులు ఎలాంటి డిసిషన్ అయితే వెల్లడి చేస్తారు, పాము గుట్టిందని వెల్లడి చేస్తారా లేదంటే నార్మల్ డెత్ అంటారా, ఆ ఏదనేది అయితే మరికొద్ది రోజులు అయితే తేడతెల్లం కావాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. తల్లిదండ్రులు అయితే ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తారు, పాఠశాల అయితే భద్రంగా ఉంటారు, అంతేకాకుండా చదువు వస్తుంది. ఆ ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఒకవైపు క్యాన్సింగ్ సైతం చేస్తున్నారు. ఈ కోణంలో అయితే పిల్లల్ని అయితే ప్రభుత్వ పాఠశాలకి అయితే తల్లిదండ్రులు పంపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడైతే వీరికి భద్రత అయితే కరువు అయింది. ఒకవైపు వర్షాలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే పాములు కావచ్చు తేళ్లు అయితే వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి అయితే అధికారులు గతం నుంచి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటన అయితే జరిగిందని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే మనం సైతం చూస్తాము కిటికీలకి ఎక్కడా డోర్లు లేని పరిస్థితి ఉంది, కొన్ని కోతులు వస్తున్నాయి, అంతేకాకుండా చెత్త చెదారం సైతం ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ చెత్త బండి వచ్చి అయితే చెత్తను తీసుకెళ్లిన పరిస్థితి సైతం మనమైతే అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం అయితే ఎవరి తరం కావట్లేదు. మరో ఇద్దరు పిల్లలు సైతం ఆ తీవ్ర అస్వస్థతకి అయితే గురి కావడం జరిగింది. వారు సైతం బాగుండాలని అయితే ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా చూడాలి. అంతేకాకుండా ప్రిన్సిపాల్ సైతం బీపీ ఎక్కువ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని చెప్పేసి అయితే మేనేజ్మెంట్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.